లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం 2020 దరఖాస్తులకు మోక్షం కల్పించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. తాజాగా ఈ దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. దరఖాస్తుల క్లస్టరింగ్, సైట్ ఇన్స్పెక్షన్ ప్రక్రియలను వచ్చే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్ దృష్టి సారించింది. అయితే ఎల్ఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిల్డర్లు. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అనధికారిక, అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన లేఅవుట్ క్రమబద్ధీకరణ స్కీమ్కు దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిని నిర్దేశిత గడువులుగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. తొలి దశలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చిన దరఖాస్తులను గ్రామం, సర్వే నెంబర్, ప్రాంతం, కాలనీల వారీగా వేర్వేరు క్లస్టర్లుగా విభజించి స్థల పరిశీలన కోసం సిద్ధంగా ఉంచాలని సూచించింది. రెండో దశలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, స్థానిక టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు, డీటీసీపీఓలతో జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేసిన బృందాలు ప్రతి క్లస్టర్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. తనిఖీల సందర్భంగా పరిశీలించిన అంశాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఈ బృందాలను కోరింది. ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం దరఖాస్తు ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్, స్థానిక మున్సిపల్ కమిషనర్కు నివేదించాలని సూచించింది. ఈ మేరకు తక్షణమే బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతి నివేదికను కలెక్టర్లు సమర్పిస్తే తదుపరి మార్గదర్శకాలను జారీ చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. జియో నంబర్ 58 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఐజీ గారి ద్వారా జియో విడుదలైంది. రేపు 22వ తేదీ నుండి మరి పెరిగిన రేట్లన్నీ కూడా అమల్లోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్రజల మీద ఎక్కడ కూడా భారం పడకుండా స్వల్పంగా మార్కెట్లను విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని గుర్తించడానికి పురపాలక శాఖ చెక్లిస్ట్ను రూపొందించి విడుదల చేసింది. లేఅవుట్, ప్లాట్ తనిఖీకి వెళ్లినప్పుడు అధికారుల బృందం ఈ చెక్లిస్ట్ ఆధారంగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సైట్ ఇన్స్పెక్షన్ ముగిసిన తర్వాత ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించనుంది. క్రమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ మళ్లీ కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్, బిల్డింగ్స్ రెగ్యులరేషన్ స్కీమ్. ఎల్ఆర్ఎస్ అనేది ప్రభుత్వం తన కోసం తనే రూపొందించుకున్నటువంటి చట్టం. దీనికి ఏ రకమైన రాజ్యాంగ బద్దత ఉండదు. ఎల్ఆర్ఎస్ కట్టనంత మాత్రాన ఇల్లు కట్టుకున్న అతనికి ఏ రకంగా కూడా ఏ రకమైన ఫెసిలిటీస్ డెనై చేసే హక్కు మాత్రం ప్రభుత్వానికి లేదు. రెవెన్యూ పెంచుకోవడానికి అని అనుకున్నారు. ఇప్పుడు పెంచుకోవడం కాదు, మనిషిని హింసించడం కోసం తయారైంది. మీరు జిఓఎంఎస్ నంబర్ 58 ద్వారా పెంచబడినటువంటి ఈ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్, బేసిక్ వాల్యూస్, కార్డ్ వాల్యూ ఏదైతే ఉందో 50%, 40%, 30% లాగా పెంచి వదిలిపెట్టారు. ఈ పెంచిన దానికి స్టాంప్ డ్యూటీ 7.5% పెంచారు. ప్లస్ అదే స్థితిలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. 100,000 రూపాయల స్థలంలో ఎల్ఆర్ఎస్ లేనటువంటి స్థలాల్లో ఇల్లు కట్టుకున్నట్టయితే అతను ఎంతకైతే ఉన్నాడో ఆల్మోస్ట్ అంతే విలువైన ఎల్ఆర్ఎస్ కట్టవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో వదిలిపెట్టదు ప్రభుత్వం. రేపు బీఆర్ఎస్ అంటది, బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి వస్తుంది. బీఆర్ బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్లో కూడా అదే పద్ధతిన డబ్బులు వసూలు చేసే స్కీమ్ ఒకటి పెట్టుకుంటుంది. ఎన్ని అనుమతులు? అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన అదనపు సమాచారాన్ని సంబంధిత శాఖల నుంచి కావాల్సిన ఎన్ఓసీలు సమర్పించడానికి దరఖాస్తుదారులకు నెల రోజులు గడువు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రకాలుగా అర్హత గల దరఖాస్తుల విషయంలో చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులను దరఖాస్తుదారులకు ఆన్లైన్ ద్వారా నోటిఫై చేయడంతో పాటు చెల్లింపునకు తగినంత సమయం కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు సన్నద్ధమైన ప్రభుత్వం మొదట గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రాధాన్యం ఇవ్వనుంది. అయితే తాజాగా భూముల మార్కెట్ ధరలు పెంచడంతో క్రయ విక్రయదారులపై అదనపు భారం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చెలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చింది రియల్టర్స్ అసోసియేషన్. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన సర్కార్ ఇందులో భాగంగా వాటిని గ్రూపులుగా విభజించడం, క్షేత్రస్థాయి తనిఖీలు చేయడం అనే రెండు ప్రక్రియలను వచ్చే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే
మళ్లీ ఎల్ఆర్ఎస్ అంశాన్ని తెరమీదకు తీసుకురావడంపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో కేసు ఉండగా మున్సిపల్ శాఖ హడావుడిగా ఈ ప్రక్రియను ఎందుకు తీసుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 2020లో జీవో 131 ఇష్యూ చేసినప్పుడు 8 రిట్ పిటిషన్లు, 1 కన్నా ఎక్కువ రిట్ పిటిషన్లు ఛాలెంజ్ చేసి దాంట్లో 28/4/2021 నాడు మన గౌరవ హైకోర్టు ఆ రిట్ పిటిషన్లను క్లోజ్ చేస్తూ రిట్ పిటిషన్ నంబర్ పిల్ నంబర్ 63/2016లో 18/10/2016 నాడు పాస్ చేసిన ఆర్డర్ కంటిన్యూ అవుతుంది టిల్ ది టిల్ ఏ డిసిషన్ ఇస్ టేకన్ బై సుప్రీం కోర్ట్ ఆన్ ది క్యాప్షన్ పిటిషన్. ఆ రకంగా ఈ ఆర్డర్ ఉన్నాక కూడా ఇలాంటి మెమో ఇష్యూ చేయడం ఎంతవరకు సమంజసం? కేవలం డబ్బులు వసూలు చేయడానికేనా రాష్ట్ర ప్రభుత్వం నడిచేది? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహితం కోసం పనిచేయాలా, రాజ్యాంగపరంగా పనిచేయాలా? రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఇలాంటి మెమో ఇష్యూ చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే ఇంతకు మొదలు కేవలం అప్లికేషన్స్ అమ్మడం వల్ల 2000కు పైన కోట్లు డబ్బులు వసూలైనాయి. ఏ ఏరియాలో డెవలప్ చేశారు? ఎందుకోసం కలెక్ట్ చేశారు ఆ డబ్బులు? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు. ఎందుకోసం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు? సుప్రీంకోర్టు అన్నది మియర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ డజ్ నాట్ కన్ఫర్ టైటిల్. ఇది కేవలం ఆ రకమైన ట్రాన్సాక్షన్ జరిగింది అని సబూత్ చేయడానికి పనికొస్తే తప్ప దాని ద్వారా లేని హక్కులు రావు, ఉన్న హక్కులు పోవు. ఇప్పటికే రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచింది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగాయి. దీంతో క్రయ విక్రయదారులపై అదనపు భారం పడుతుందని, ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చలో సెక్రటేరియట్కు రియల్టర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం జరిగింది. అట్లాగే స్టాంపు డ్యూటీని కూడా 6% నుంచి 7.5%కు పెంచటం జరిగింది. మార్కెట్ విలువ పెంచటం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగటమే కాకుండా దాని ఎఫెక్టు ఎల్ఆర్ఎస్ మీద కూడా పడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం బోడుప్పల్లో 200 గజాలకు 3 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఛార్జ్ అవుతాయి. ఇప్పుడు ఒక 50% మార్కెట్ విలువ పెంచటం వల్ల అది 4.5 లక్షలకు ఎల్ఆర్ఎస్ ఛార్జ్ పెరుగుతుంది. కాబట్టి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరపున మేము ఈ పెంచినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని తగ్గించాలని చెప్పి, 6% ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీని 3% చేయాలని చెప్పి, అట్లాగే ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 26,59,000 మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ యొక్క కేసు సుప్రీంకోర్టులో ఉన్న కారణంగా ఎల్ఆర్ఎస్ గవర్నమెంటు ప్రస్తుతం వసూలు చేయలేదు. కాబట్టి మీరు ఆందోళన చెందొద్దని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తూ అక్రమంగా ప్రభుత్వాన్ని నడిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. భూముల విలువను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాల్సిన ఈ ప్రభుత్వము రిజిస్ట్రేషన్ ఛార్జీలను 7.5% పెంచడంతో నగర ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఇండ్లు కొనుగోలు చేసే వారిపై లేదా ఇండ్లు నిర్మాణం చేసుకునే వారిపై విపరీతంగా ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ ఛార్జీలను ప్రభుత్వ విలువకు అదనంగా 14% ఫీజు వసూలు చేస్తూ ఎల్ఆర్ఎస్ పే చేస్తూ ఇంటి నిర్మాణానికి అనుమతినిస్తున్నారు. మరి ఇప్పుడు పెరిగిన ఛార్జీలతోటి ఒక పక్క భూమి విలువ పెరుగుతున్నది, మరో పక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు అదనపు భారాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ రెండింటి మూలంగా ఎల్ఆర్ఎస్ ఛార్జీలు ఎంత పెరుగుతాయో ఒకసారి మీరు ఆలోచించండి. భూముల విలువ పెంచడానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భూ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు గతేడాది అనూహ్య స్పందన వచ్చింది. దీంతో లక్షల మంది భూ యజమానులు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే మొదటి విడత కొన్ని అప్లికేషన్స్ ను క్లియర్ చేసిన అధికారులు ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ను పెండింగ్ లో పెట్టారు. దీంతో 2 సంవత్సరాలుగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కు మోక్షం లభించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అధికారుల కమిటీ మంగళవారం సమావేశమైంది. పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. 15 రోజుల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అంతా 2 విడతల్లో ముగించాలని నిర్ణయించారు. మొదటి విడతలో గ్రామాలతో పాటు సర్వే నెంబర్ల వారీగా స్థలాలను విభజించనున్నారు. అయితే పెండింగ్లో ఉన్న ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 2 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ సమస్య పరిష్కారం అయితే భూ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంక్ ఆర్థిక లావాదేవీలతో పాటు భవిష్యత్తులో ఇంటి నిర్మాణాలు, ఇతర కట్టడాలకు అతి సులువుగా అనుమతులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.